పాంఫ్లెట్ ఫ్రిడ్జ్ నేను తెచ్చిపెట్టుకున్నాను. ఈ పాంఫ్లెట్ ఫ్రిడ్జ్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్నే మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. సో ముందుగా తెచ్చుకొని ఇక్కడ తల దగ్గర నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, వెనకాల తోక కూడా సైడ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం కళ్యాణి గారు. ఫస్ట్ వీటిని ఫిష్ని మనం ఫస్ట్ చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని ఒక చిన్న నైఫ్ తీసుకొని జాగ్రత్తగా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. మనం ఇలా ఘాటు పెట్టుకునేటప్పుడు కళ్యాణి గారు లోపల ఉన్న బోన్ ఉంటుంది కదా, దానికి తగలాలి. అలాగే రెండో వైపు ఇలా దీనికి కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఘాటు పెట్టుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అండ్ పసుపు కావాలి మనకి. ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసుకుందాం. ప్లేట్లో ఫస్ట్ నిమ్మరసం వేసుకొని అలాగే పసుపు ఈ రెండింటిని ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. పసుపు నిమ్మరసం రెండు కలిపిన తర్వాత ఇందులో ఉప్పు ఈ మూడింటిని ఒకసారి కలిపి ఫిష్కి చక్కగా పట్టించాలి. కళ్యాణి గారు చక్కగా పసుపు ఉప్పు నిమ్మరసం లోపలికి అంటుకునేలాగా పట్టించాలి. ఈ ప్లేట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటాం. ఈ ప్యాన్లో కొన్ని ధనియాలు, మిరియాలు, ఈ మూడింటిని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఈలోపు మనం చిన్న మిక్సీ జార్ తెచ్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీలో వేసేసుకుందాం. ఈ మసాలాలు కొంచెమే ఉన్నాయి కాబట్టి మిక్సీ అవ్వదు, అందుకే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనం. అలాగే కారం కూడా ఇందులోనే వేసేసుకుందాం. మిక్సీ అవ్వడానికి కొంచెం ఆ స్ట్రెంత్ వస్తుంది. చేప కదా, కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫిష్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం, ఈజీ అవుతుంది పని. పౌడర్ చేసుకున్న మసాలా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే ఉండాలి. అలాగే గుడ్డు. కళ్యాణి గారు ఎగ్ వేసుకుంటేనే మనం చేస్తున్న ఈ కోటింగ్ ఫిష్కి చక్కగా పట్టుకుంటుంది. లేకపోతే మనం తీసుకున్న ఈ పాంఫ్రెట్ ఫిష్ ఉంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ కోటింగ్ అంతా ఆయిల్లో వేయగానే వచ్చేస్తుంది కాబట్టి ఎగ్ వేసుకుంటేనే ఆ కోటింగ్ చక్కగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు గుడ్డు కూడా వేసుకున్న తర్వాత సరే కలుపుకుందాం.
పసుపు ఆల్రెడీ మనం చేపకి పట్టించేసాం కాబట్టి ఇందులో పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, చేతితో కలిపేద్దాం. అలాగే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 చుక్కల నీళ్లు వేసుకుందాం. మరి థిక్గా అయిపోయింది పేస్ట్. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, 2 ఫిష్లే కదా మనం చేసుకుంది. చక్కగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ మసాలాది. చేపని తీసుకొని మసాలాని లోపల కూడా అంటుకునేలాగా చక్కగా పట్టించుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే, పొట్టలోకి కూడా మసాలా పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఫిష్ తీసుకొని దీనికి కూడా చక్కగా మసాలా పట్టిద్దాం. ఎగ్ వేసాం కదా, కొంచెం మసాలాని ఇలా పైన ఉంచి ఆయిల్లో వేయగానే గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఇలా కొంచెం మసాలా పైన ఉండేలాగానే చూసుకోవాలి. పాన్ వేడిగా అయింది, నూనె కూడా పోసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఫిష్ని పాన్లో పెట్టేద్దాం. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కలర్ వచ్చి మంచి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒక సైడ్ ఫిష్ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం నిదానంగా ఇలా తిప్పుకొని ఇలా వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. సో ఫిష్ని మనం ప్లేట్లో పెట్టుకోవడానికి నేను ప్లేటింగ్ కోసం అన్నీ రెడీ చేసుకుంటాను. ఈలోపు రెండో సైడ్ కూడా ఫిష్ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫిష్ ఫ్రైని ఇలా అరటాకులో పెట్టిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫిష్ పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఉంటే బాగుంటుంది. సో ఉల్లిపాయల్ని ఫస్ట్, నిమ్మకాయని కాసేపు పక్కన పెట్టుకొని, ఉల్లిపాయల్ని ఇలా డైరెక్ట్గా పెట్టకుండా కొంచెం వాష్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ పోతుంది. దానిపైన నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. ఈ చిన్న నిమ్మకాయ రసంని ఇలా ఉల్లిపాయ పైన పిండేసుకొని కొంచెం పైనుండి కారం, అలాగే కాస్తంత ఉప్పు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫిష్ చక్కగా ఫ్రై అయిపోయింది. పైన ఇలా 2 నిమ్మకాయలు పెడితే చూడడానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫిష్ ఫ్రై తినడానికి వైజాగ్ వరకు వెళ్ళాలా? అవసరం లేదు కదా, హైదరాబాద్లోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి చిన్న రికాప్ చూడండి. పాంఫ్రెట్ ఫ్రై, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో నిమ్మరసం, పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఫిష్కి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, బాము, మిరియాలు వేసి వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దానికి సరిపడా ఉప్పు, కారం వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, సరిపడా నీళ్లు పోసి కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని అందులో మనం ముందుగానే మసాలా పట్టించి పెట్టుకున్న ఫిష్ పెట్టి మసాలాని బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగానే మసాలా పట్టించుకున్న ఫిష్ ని వేసుకుని రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై రెడీ.